హాయ్ వెల్కమ్ టు యన్నా ట్యుటోరియల్ సింప్లిఫికేషన్ పార్ట్ వన్ వీడియో ఇది ఇంకా దీనికి చాలా పార్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోలో మనకి షార్ట్ రిక్స్తో మనకి సింప్లిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా అర్థమేటిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే తక్కువ టైంలో ఫినిష్ చేసుకునే విధంగా అది కూడా అతి సులభమైన పద్ధతులు ఏ విధంగా చేయాలనేది ఈ సింప్లిఫికేషన్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది పార్ట్ వన్ వీడియో మిగతా పార్ట్స్ కోసం కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అయినా చూడండి లేకపోతే ఏమైనా ట్యూటోరియల్ ప్లేలిస్ట్లో ఉంటాయి మీకు అక్కడికి వెళ్ళేసేనా అన్నీ చూడొచ్చు ఇవన్నీ మీకు ఈ షార్ట్ ట్రిక్స్తో ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా సరే మనకి అర్థమేటిక్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకు తక్కువ టైంలో చేయగలిగితే మిగిలిన ఆ టైంని ఇంకొక క్వశ్చన్కి మనం కేటాయించుకోవడం జరుగుతుంది సో అప్పుడు మనం అనుకున్న టైంలో మనకి ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్కి అటెంప్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మనకి జాబ్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క మ్యాథమెటికల్ క్వశ్చన్ని మనం తక్కువ టైంలో చేసే విధంగా షార్ట్ రిక్స్ని మనం నేర్చుకోవాలి సో అందులో భాగంగా మీకు మొదట ఈ సింప్లికేషన్ పార్ట్ వన్లో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎంత తక్కువ టైంలో చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చూడండి మీకు డిస్ప్లే పైన ఒక క్వశ్చన్ ఇచ్చాను ఒకసారి ఏం చేస్తారంటే ఈ వీడియోని పాస్ చేయండి అంటే వీడియోని ఆపి ఆ క్వశ్చన్ని మీకు తెలిసిన పద్ధతిలో మీ సాంప్రదాయం పద్ధతిలోనూ మీకు ఒకవేళ ఏదైనా ఇంకా చిన్న షార్ట్ కట్ తెలిస్తే ఆ షార్ట్కట్ పద్ధతిలోనూ ఏదో విధంగా మీరు ఒకసారి చేయండి ఎంత టైం పట్టిందో చూడండి అది చూసిన తర్వాత నేను చెప్పే షార్ట్కట్ మెథడ్ ఒకసారి ఫాలో అవ్వండి ఒకసారి అది ఫాలో అయిన తర్వాత దానికి ఎంత టైం పట్టిందో కూడా ఒకసారి మీరు గమనించుకోండి నేను చెప్పే షార్ట్కట్ మెథడ్లో ప్రాక్టీస్ చేసుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ని మినిమం పది నుంచి ఇరవై సెకండ్లలో మీరు పూర్తి చేస్తారు ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మినిమం పది సెకండ్ల కంటే తక్కువ టైంలోనే మీకు ఫినిష్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఈ దీన్ని షార్ట్కట్లో ఎలా చేయాలో తెలుసుకునే ముందు మనం ఇవి ఏ విధంగా ఉన్నాయి భిన్నాల రూపంలో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అసలు భిన్నం అంటే ఏంది ఏ బైబి రూపంలో ఉండే వాటిని భిన్నాలు అంటారు దీన్ని ఏమంటాం మనం లవం అంటాం పైన దాన్ని కింద దాన్ని హారం అంటాం ఈ పై దాన్ని ఇంగ్లీష్లో న్యూమరేటర్ అంటారు కింద దాన్ని డినామినేటర్ అంటారు సో దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఈ భిన్నాలలో అంటే ఒక మనకి మెయిన్గా మూడు రకాలు ఉంటాయి మెయిన్గా ఇవి ఒకటి క్రమ భిన్నం అపక్రమ భిన్నం రెండోది మూడోది మిశ్రమ భిన్నం క్రమభిన్నం అంటే ఎలా ఉంటుంది ఇది చూడండి క్రమభిన్నం ఇలా ఉంటుంది అపక్రమభిన్నం ఇలా ఉంటుంది మిశ్రమ భిన్నం ఇలా ఉంటుంది ఇలాంటి తేడా ఏంటంటే క్రమభిన్నంలో చూడండి ఇక్కడ పైన ఏమో చిన్నగా ఉంది కిందేమో పెద్దగా ఉంది న్యూమరేటర్ ఏమో మనకి చిన్నగా ఉంటుంది డినామినేటర్ ఏమో పెద్దగా ఉంటుంది అంటే లవమేమో తక్కువగా హారమేమో ఎక్కువగా ఉంటుంది అపక్రమ భిన్నంలో పైది పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకి కింద వచ్చేసి డినామినేటర్ చిన్నగా ఉంటుంది న్యూమరేటర్ పెద్దదిగా ఉంటుంది డినామినేటర్ పెద్ద చిన్నదిగా ఉంటుంది అంటే తెలుగులో చెప్పాలంటే లవమేమో పెద్దగా ఉండాలి అదేవిధంగా హారమేమో చిన్నగా ఉండాలి దాన్ని అపక్రమ భిన్నం అంటారు క్రమ భిన్నం ఏంది అంటే లవమేమో చిన్నదిగా ఉండాలి హారమేమో పెద్దదిగా ఉండాలి మిశ్రమ భిన్నం అంటే ఇగో ఇలా ఉంటుంది మనకి నైన్ సిక్స్ బై లెవెన్ కావచ్చు లేకపోతే టూ త్రీ బై టూ కావచ్చు లేకపోతే త్రీ ఫోర్ బై సిక్స్ కావచ్చు ఈ విధంగా ఉండేదాన్ని మనము మిశ్రమ భిన్నాలు అంటారు మెయిన్గా సో వీటిని బేస్ చేసుకొని మనము ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం ఒకసారి ఫస్ట్ మీకు ఇంకొక ఆ పెద్ద క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్స్ని మీకు ఒక రెండు మూడు క్వశ్చన్స్ని మీకు ఎలా చేయాలో ఈజీగా చెప్తాను ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్ ఇచ్చాడు టూ ప్లస్ త్రీ బై ఫైవ్ దీని ఆన్సర్ ఏంటి మీరు ఏ విధంగా చేస్తారు ఇవన్నీ ఈజీయే చిన్న మెథడ్స్ ఇవి ఇటువంటి చిన్న క్వశ్చన్స్ రావు కాకపోతే మీకు అర్థం కావడానికి ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు మూడు చిన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇందాక చూపించిన పెద్ద క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ ప్లస్ త్రీ బై ఫైవ్ ఇది ఏ విధంగా చేస్తారు మీరు మామూలుగా అయితే చూడండి ఆన్సర్ ఏ విధంగా చేస్తారు అందరూ టూ ప్లస్ త్రీ బై ఫైవ్ ఏం చేస్తారు టూ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ ఎంత అవుతుంది టెన్ టెన్ ప్లస్ త్రీ ఎంత అవుతుంది థర్టీన్ బై ఫైవ్ దీన్ని మళ్ళీ ఇలా మార్చుకోవాలి మనకి సేమ్ ఈ విధంగా ఇవ్వలేదు యాజ్ ఈజ్గా ఆన్సర్ అనేది మళ్ళీ మార్చుకోవాలి సో అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ వీటిని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని ఏదైతే థర్టీన్ బై ఫైవ్ వస్తుందో దాన్ని ఆన్సర్ చేస్తాడు ఇదంతా అవసరం లేదు ఇదంతా లాంగ్ ప్రాసెస్ టైం వేస్ట్ ప్రాసెస్ ఇంత చిన్న క్వశ్చన్ చేయడానికి అంత టైం పట్టినప్పుడు అటువంటి పెద్ద క్వశ్చన్ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది సో చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇది ఏ భిన్నంలో ఉంది ఇది ఇందాక చెప్పాను ఇది ఇది న్యూమరేటర్ మూడు డినామినేటర్ ఐదు లవం మూడు హారం ఐదు మనకి లవం చిన్నగా ఉంది హారం అనేది పెద్దగా ఉంది సో ఇది ఏమవుతుంది క్రమభిన్నం అవుతుంది క్రమభిన్నం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏం చేయాల్సిన పని లేదు మధ్యలో ప్లస్ తీసేసి డైరెక్ట్ ఆన్సర్ వేసేయండి టూ త్రీ బై ఫైవ్ ఆన్సర్ ఆన్సర్ ఏంటి ఏ ఇంకా మీరు ప్లస్ ఇంటూ మైనస్ ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది క్రమభిన్నంలో ఉంది కాబట్టి ఈ ప్లస్ని మర్చిపోండి డైరెక్ట్ టూ త్రీ బై ఫైవ్ అనేది ఆన్సర్ వేసేసుకోండి ఒకవేళ ఇది క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి లాస్ట్కి ఇది ఆన్సర్ వస్తుంది ఐదు ఇంటూ రెండు పది పది ప్లస్ మూడు పదమూడు బై ఐదు వచ్చిందా మనకి ఆన్సర్ సో కాబట్టి క్రమభిన్నంలో ఉన్నప్పుడు ఆ మధ్యలో ఏమున్నా దాన్ని మర్చిపోండి ఓకేనా ఇంకోటి దీని మీద ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెంటీ టూ ప్లస్ త్రీ బై ఫైవ్ ఇది కూడా లవం అనేది చిన్నగా ఉంది హారం పెద్దగా ఉంది సో ఇదేమవుతుంది మనకి క్రమభిన్నం అవుతుంది ఇక్కడ ఏం చేయాలి క్రమభిన్నంలో ఉన్నప్పుడు డైరెక్ట్ ఈ ప్లస్ మర్చిపోమని చెప్పేసి దీని ఆన్సర్ ఏంటి సెవెంటీ టూ త్రీ బై ఫైవ్ అంతేగాని మళ్ళీ దీని లాంగ్ ప్రాసెస్లో సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ వేసుకొని ఈ రెండు గురించి దీంతో కూడి మళ్ళీ దీన్ని చేసుకొని మళ్ళీ ఆన్సర్ అంతా చేయాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ ఈ విధంగా వేసుకోండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ కూడా పాస్ చేసి చూసుకోండి దీనికి ఎంత టైం పడుతుందో మీకు థర్టీ టూ ప్లస్ థర్టీ సెవెన్ బై ఎయిటీన్ ఇది ఉంది మనకి దీని ఎంతసేపట్లో పడుతుందో మీరే చూసుకోండి కానీ నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తాను ఇక్కడ చూడండి ఇందాక మనకు అన్ని భిన్నాలు వచ్చాయి మనకి కానీ ఇక్కడ అపక్రమ భిన్నం ఇది ఎందుకు చూడండి లవం పెద్దగా ఉంది అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది డినామినేటర్ చిన్నగా ఉంది మరి అప్పుడు ఏం చేయాలి సేమ్ ఇందాక చెప్పానని చెప్పేసి ప్లస్ మర్చిపోయేసి థర్టీ టూ థర్టీ సెవెన్ బై ఎయిటీన్ వేస్తారా తప్పు అది ఆన్సర్ అవుతుంది ఎందుకు అది భిన్నానికి కానీ ఇది అపక్రమ భిన్నం అపక్రమ భిన్నం అంటే పైన మనకు పెద్దగా ఉంది లవం పెద్దగా ఉంది హారం చిన్నగా ఉంది కాబట్టి ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం దీని ఏం లేదు ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం థర్టీ టూ ప్లస్ థర్టీ సెవెన్ బై ఎయిటీన్ కదా దీన్ని కొట్టేద్దాం ఒకసారి ఎంత అవుతుంది ఎయిటీన్ టూజా ఎంత మనకి థర్టీ సిక్స్ ఇంకెంత మిగిలింది వన్ మిగిలింది వన్ పక్క రాసుకుందాం రెండుతో కొట్టుడిపోయింది సో ఈ రెండింటిని ప్లస్ చేయండి థర్టీ టూ ప్లస్ టూ ఎంత అవుతుంది థర్టీ ఫోర్ అవుతుంది ఈ వన్ బై ఎయిటీన్ అలాగే రాసుకుని పైన ఎంత మిగిలింది మనకు వన్ మిగిలింది కింద ఎయిటీన్ మిగిలింది ఎయిటీన్ ఉంది కాబట్టి ఎయిటీన్ థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ వన్ బై ఎయిటీన్ ఇదే ఆన్సర్ మనకి బి ఆన్సర్ అవుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇది ఎప్పుడు అపక్రమ భిన్నంలో ఉంటే అలా కొట్టివేయాలి అదే క్రమ భిన్నంలో ఉంటే కొట్టేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇందాక చెప్పినట్టు ప్లస్ మర్చిపోయి వేసేసుకోండి ఇవి మెయిన్గా ఇందాక చెప్పిన లాంగ్ మెత్ ఇందాక చెప్పిన పెద్ద క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఇవి తెలిసి ఉండాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏదైనా మైనస్లో ఉంటే చూద్దాం ఒకసారి సిక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ ఇది ఉంది ఏం చేద్దాం దీన్ని మరి ఇప్పుడు ఇదే భిన్నం మనకి క్రమభిన్నమే భిన్నం ఉందని చెప్పేసి మనకి మధ్యలో ఏమున్నా మర్చిపోయి సిక్స్ త్రీ బై ఫైవ్ వేసుకుంటే తప్పు ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఆ విధంగా వేసుకోవద్దు ఇదేం చేయాలంటే ప్లస్ వచ్చే విధంగా రాసుకోండి సపోజ్కి ఇది ఆరు కదా దీన్ని మనం ఇలా రాసుకోవచ్చా ఫైవ్ ప్లస్ వన్ మైనస్ త్రీ బై ఫైవ్ రాసుకోవచ్చా అంతే కదా ఆన్సర్ అవుతుంది మనకి ఫైవ్ ప్లస్ వన్ అన్నా సిక్స్ ఏ మైనస్ త్రీ బై ఫైవ్ అంటే అదే క్వశ్చన్ సేమ్ కాబట్టి అలా రాసుకున్నాం రాసుకుని దీనికి ఒక బ్రాకెట్ పెట్టేసుకోండి ఈ ఫైన్ అలాగే ఉంచుతాను ఇప్పుడు దీన్ని ఇందాక చెప్పినట్టు కాసాకి తీసుకుంటే ఫైవ్ మైనస్ త్రీ బై ఫైవ్ అంటే మనకి టూ బై ఫైవ్ వస్తుంది అంతేనా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఏవి భిన్నంలో ఉంది చూడండి న్యూమరేటర్ చిన్నగా ఉంది డినామినేటర్ పెద్దగా ఉంది సో మనకి దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మైనస్ లేదు ఇక్కడ సో కాబట్టి ప్లస్సే ఉంది అదేవిధంగా ఇక్కడ ఇదేమో అపక్రమ మనకేమో క్రమభిన్నం అవుతుంది ఎందుకంటే న్యూమరేటర్ చిన్నగా ఉంది అదేవిధంగా డినామినేటర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి మనకి ఇది క్రమభిన్నం అవుతుంది అప్పుడు ఏం చేయాలని చెప్పాను ఈ ప్లస్ అనేది మర్చిపోయి డైరెక్ట్ ఫైవ్ టూ బై ఫైవ్ వేసేసుకోవాలి ఇది ఆన్సర్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఎందుకు ఈ ప్రాసెస్లో చేసాను అంటే ప్లస్ తెచ్చుకోవడానికి మైనస్ ఉందని చెప్పేసి అలా చేసేవద్దు డైరెక్ట్ సిక్స్ త్రీ బై ఫైవ్ వేసుకుంటే ఆన్సర్ తప్పు అవుతుంది ప్లస్ తెచ్చుకోవడానికి ఫైవ్ ప్లస్ వన్ మైనస్ త్రీ బై ఫైవ్ రాసుకున్నాను ఏదన్నా ఉండనివ్వండి ఇక్కడ ఎనిమిది ఉంటే సెవెన్ ప్లస్ వన్ వేసుకోండి లేకపోతే ఇక్కడ పది ఉంటే నైన్ ప్లస్ వన్ వేసుకోండి ఏదున్నా ఈ విధంగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ క్వశ్చన్ కొద్దాం ఇవన్నీ ఇది చేయాలంటే మినిమం అవి తెలవ తెలవాలని చెప్పేసి మీకు అవి చెప్పాను డైరెక్ట్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు దీని ఏం చేస్తారు మీరు యాక్చువల్లీ మామూలుగా అయితే మీరు ఏం చేస్తారు థర్టీన్ ఇంటూ త్రీ ప్లస్ టూ బై త్రీ ఇవన్నీ వేసుకొని గుణకారాలు ప్లస్ కూడికలు ప్లస్ చేయాలి ఇవంతా కష్టం సో ఏం చేద్దాం మనము ఇవన్నిటిని సపరేట్గా రాసుకుందాం థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ దీనికి ఒక బ్రాకెట్ పెట్టేద్దాం మధ్యలో ప్లస్ పెడదాం ఖచ్చితంగా ప్లస్ పెట్టాలి ఇక్కడే మిగిలినవి ఇవి రాసుకోండి బై త్రీ ప్లస్ త్రీ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ బై సిక్స్ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ టూ బై ఫైవ్ ఓకేనా ఇవన్నీ మనసులో చేసుకోవాలి అసలు పెన్ పేపర్ అవసరం ఉండదు నేను మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇవన్నీ చూడండి ఇవన్నీ మనకి ప్లస్ చేసుకోండి థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ఎంత అవుతుంది థర్టీ సిక్స్టీ వన్ ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్ అవుతుంది ఇది మనకి ప్లస్ ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఏవి సేమ్ ఉన్నాయో చూసుకోండి ఎందుకంటే మొత్తం కాసాకు చేయడం కష్టం అవుతుంది ఎల్సియం తీయడం కష్టం కాబట్టి ఈ రెండు సేమ్ ఉన్నాయి సో ఈ పైన చూడండి ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు పైన ఏం చేయాలి మనం కూడాలి టూ ప్లస్ వన్ ఎంత అవుతుంది త్రీ అవుతుంది త్రీ బై త్రీ ఎంత అవుతుంది వన్ అవుతుంది ఇవి అయిపోయినాయి నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి రెండు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి పైన కూడుకోవాలి త్రీ ప్లస్ టూ ఎంత అవుతుంది ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ ఎంత అవుతుంది వన్ ఇది కూడా అయిపోయింది ఇంకేం మిగిలింది మనకి ఫైవ్ బై సిక్స్ మిగిలింది ఎయిటీ ఎయిట్ ప్లస్ ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ అవుతుంది మొత్తం ఎంత అవుతుంది నైంటీ ప్లస్ ఫైవ్ బై సిక్స్ దీన్ని ఏ విధంగా రాసుకోవాలి మనకి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేసుకోవచ్చు ప్లస్ ఇది భిన్నమా అపక్రమ భిన్నమా అంటే మనకి ఇది భిన్నం ఎందుకంటే లవం చిన్నగా ఉంది హారం పెద్దగా ఉంది న్యూమరేటర్ మనకి చిన్నదిగా ఉంది డినామినేటర్ పెద్దగా ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది మర్చిపోయి డైరెక్ట్ రాసేసుకోవచ్చు నైంటీ ఫైవ్ బై సిక్స్ ఆన్సర్ ఇది మనకి బి బి అనేది ఆన్సర్ అవుతుంది సో చూడండి ఎంత సింపుల్ ఒక్కసారి మీరు దీన్ని ఇటువంటి క్వశ్చన్స్ని ఒక ఐదు ఆరు ప్రాక్టీస్ చేసుకుంటే అసలు వితౌట్ పెన్ అనేది మనం డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టవచ్చు నేను ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఏం లేదు నేను మనసులోనే నేను మనసులోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాను థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ సారీ ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ అవుతుంది ప్లస్ ఈ టూ బై త్రీ అదేవిధంగా ఇక్కడ వన్ బై త్రీ ఉంది సో పైన టూ ప్లస్ వన్ని ని నేను కూడుకొని బై త్రీ చేసుకుంటే వన్ అవుతుంది సో అదేవిధంగా త్రీ బై ఫైవ్ అదేవిధంగా టూ బై ఫైవ్ చేసుకుంటే వన్ అవుతుంది ఇక్కడ మనకి ఎయిటీ ఎయిట్ మిగిలింది ప్లస్ టూ అంటే హండ్రెడ్ ప్లస్ మనకి ఫైవ్ బై సిక్స్ మిగిలింది సారీ నైంటీ ప్లస్ ఫైవ్ బై సిక్స్ అవుతుంది సో నైంటీ ప్లస్ ఫైవ్ బై సిక్స్ అంటే నైంటీ ఫైవ్ సిక్స్ ఇది ఆన్సర్ డైరెక్ట్ ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మామూలుగా మీరు పద్ధతిలో అయితే ఏ విధంగా చేస్తారు ఏం చేస్తారు మామూలుగా క్వశ్చన్ అయితే థర్టీన్ ఇంటూ త్రీ ప్లస్ టూ బై త్రీ ప్లస్ సెవెంటీన్ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ అదేవిధంగా థర్టీ వన్ ఇంటూ సిక్స్ ప్లస్ ఫైవ్ బై సిక్స్ అదేవిధంగా ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై సిక్ త్రీ ఇవన్నీ చేసుకొని ఇవన్నీ గుణకారాలు కూడికెళ్ళి చేసేపాటికి తెల్లారిపోతుంది సో ఆ విధంగా చేయొద్దు కరెక్ట్గా చేసుకోండి ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఒక నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు ఈ మోడల్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఎటువంటి ఎగ్జామినేషన్లో అయినా దీన్ని మినిమం పది సెకండ్లోనే మీరు పూర్తి చేయగలుగుతారు మిగతా ఇటువంటి షార్ట్ ట్రిక్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ ఉన్నాయి లింక్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేయండి లేకపోతే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అక్కడైనా ఉంటాయి లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఆల్ ద బెస్ట్